హాయ్ వియాస్, వెల్కమ్ టు అనిల్ దేశం యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఒక గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సింపుల్ గా అర్థమయ్యే విధంగా ఏపీవిస్టీకి సంబంధించి మనం యూట్యూబ్ లో మరి ఎక్కడా లేని విధంగా మనం నా యొక్క సొంత నోట్స్ అనేవి 2-3 స్టాండర్డ్ బుక్స్ ని సేకరించి మీరు మరలా రివిజన్ అనేది చేసుకోకుండా మీకు అందరికీ కూడా సింపుల్ గా గుర్తు పెట్టుకునే విధంగా అసలు ఏపీ హిస్టరీని ఏ విధంగా చదవాలి, అంటే ఏ విధంగా డివైడ్ చేసుకుని చదివితే కనుక మనకి మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటి అన్ని వివరాలతో ఏంటంటే మనం ప్రీవియస్ గా ఒక 2 నెలల నుంచి ఏంటంటే ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసులు అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు కనుక ఖచ్చితంగా ఏపీ హిస్టరీకి సంబంధించి మంచి మార్కులు రావాలంటే ప్రత్యేకించి 70 మార్కులు, ఎవరికైతే 70 మార్కులు రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియోస్ అన్ని కూడా మీరు చూడండి. అదే విధంగా దీనికి సంబంధించినటువంటి PDF కనుక మీ దగ్గర ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు నేను క్లాస్ చెప్పేటప్పుడు ఆ PDF కనుక మీరు దగ్గర పెట్టుకుని చదువుకున్నట్లయితే ఏపీ హిస్టరీకి సంబంధించి మీకు మంచి మార్కులు వస్తాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే PDF అనేది మీకు కావాలంటే కనుక డిస్క్రిప్షన్ లో నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దాని మీద మెసేజ్ చేయండి. ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ నుంచి అంటే శాతవాహనుల దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము ఏదైతే మాట్లాడుకున్నామో దీనికి సంబంధించినటువంటి ప్రతి PDF కూడా ఏంటంటే మీకు నేను వాట్సాప్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసిన కనుక వీడియో ఒకసారి చూసినట్లయితే మీకు ఇంకా ఏపీఎస్టీ సంబంధించి కాన్సెప్ట్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ప్రీవియస్ వీడియోలు ఏంటంటే మనం ఈ యొక్క తూర్పు చాళుక్య వంశానికి సంబంధించినటువంటి సాంస్కృతిక చరిత్ర ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది అనమాట. సో దాంట్లో ఏంటంటే వాళ్ళ కాలం నాటి పరిపాలన వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది, అంటే యొక్క వాళ్ళ రాజ్యాన్ని ఏంటంటే వాళ్ళు సప్తాంగముల కింద డివైడ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ యొక్క రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. అదేవిధంగా దాంతో పాటు వాళ్ళ కాలం నాటి న్యాయ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది, అంటే దివ్య పరీక్షలు అనేవి వాళ్ళ కాలంలో ఏ విధంగా జరిగాయి. దాంతోపాటు పన్నుల వ్యవస్థ గురించి అంటే ట్యాక్సెస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, అంటే డాగాచర పన్ను అయితేనేమి, అదేవిధంగా కొన్ని రకాల పన్నులు అనేవి వీళ్ళ కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే డాగాచర పన్ను కానీ లేదా పడేవాళ్ళ పన్ను, ఈ విధంగా పుల్లరి పన్ను, వీటి గురించి కూడా మనం ఏంటంటే ప్రీవియస్ వీడియో మాట్లాడుకున్నాం. అదేవిధంగా వాళ్ళ కాలంలో అయితే సైనిక వ్యవస్థ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అనమాట, అంటే ఏ విధంగా వాళ్ళు సైనికులు నియమించుకునే వాళ్ళు, వాళ్ళని పోషించడానికి ఎటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేయడం జరిగింది. సో దాంతో పాటు ఏంటంటే మనం ఆర్థిక పరిస్థితుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అనమాట, అంటే వాళ్ళ కాలం ఆర్థిక పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, అయ్యవాళ్ళు వర్తక సంఘం అంటే ఏంటి, అదేవిధంగా నగరములు అంటే ఏంటి, రేవు పట్టణాల గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అదేవిధంగా సామాజిక పరిస్థితుల గురించి కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం, అంటే వాళ్ళ కాలం నాటి సామాజిక పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, అంటే చతుర్వర్ణ వ్యవస్థ అనేది అమల్లో ఉంది కాబట్టి బ్రాహ్మణులు అయితేనేమి, అదేవిధంగా క్షత్రియులు అయితేనేమి, వైశ్యులు అయితేనేమి, ఏ విధంగా ఐక్య తూర్పు చాళుక్య వంశంలో వాళ్ళు వాళ్ళ యొక్క మనుగడ అనేది కొనసాగించారు, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే ఇక మిగిలినటువంటి టాపిక్ ఏంటంటే మనకి విద్యా భాష సాహిత్యం అనమాట, అంటే వీళ్ళ కాలం నాటి కవులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు రచించినటువంటి గ్రంథాలు ఏంటి, అదేవిధంగా సంస్కృతంలో ఉన్నటువంటి శాసనాలు ఏంటి, అదేవిధంగా తెలుగులో వాళ్ళు ఎటువంటి శాసనాలు అనేవి వేయడం జరిగింది. దాంతో పాటు వీళ్ళ కాలంలో మత పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, సో మత పరిస్థితి నుంచి ఖచ్చితంగా 1-2 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మత పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా వీళ్ళ కాలం నాటి సాహిత్యం అనేది ఏ విధంగా ఉంది, అంటే లిటరేచర్ కి సంబంధించి కూడా మనం ప్రతి ఒక్క రాజవంశానికి సంబంధించి చదువుకుంటున్నాం కాబట్టి దీంట్లో కూడా ఏంటంటే వాళ్ళ కాలం నాటి సాహిత్యం అనేది ఏ విధంగా ఉంది. సో ఫైనల్ గా ఏంటంటే వీళ్ళ కాలం నాటి వాస్తు గురించి తెలుసుకుంటే కనుక మనకి యొక్క తూర్పు చాళుక్య వంశం అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే నెక్స్ట్ ద గ్రేట్ కాకతీయస్ గురించి మనం మన యొక్క సిరీస్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇంకా ఈ వీడియోలు ఏంటంటే విద్యా భాష సాహిత్యం గురించి మనం స్టార్ట్ చేసుకున్నాం, అంటే ఎడ్యుకేషన్ గురించి కనుక మనం చదువుకోవాలంటే కనుక ముందు వీళ్ళ కాలం నాటి రచనలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, అంటే ప్రతి ఒక్క రాజుకి ఏంటంటే ప్రతి ఒక్క రాజు కాలంలో ఏంటంటే 1-2 కవులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు, ఆ కవులు ఎటువంటి గ్రంథాలు రచించారు, అదేవిధంగా వాళ్ళు ఎటువంటి శాసనాలు వేయించారు, అవి సంస్కృత శాసనాలు వాళ్ళు వేయించారా, అదేవిధంగా తెలుగు శాసనాలు వేయించారా, ఆ వేయించినటువంటి రాజులు ఎవరు, వాటిలన్నింటి గురించి మనం కంప్లీట్ గా తెలుసుకుందాం. ఇంకా సంస్కృత శాసనాలు అంటే ఏంటంటే ఆ కాలంలో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే కొన్ని శాసనాలు ఏంటంటే వాళ్ళు సంస్కృతంలో వేయించడం జరిగేది అనమాట. సో వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. సో దానికంటే ముందు ఏంటంటే ఈ యొక్క ఘటికలు అనమాట, అంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఏంటంటే ఘటికలు అనేవి ఈ యొక్క తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో వీళ్ళ కాలంలో ఏంటంటే ఘటికలు అనేవి ఉండేవి అనమాట. ఈ యొక్క ఘటికల గురించి ఆల్రెడీ మనం విష్ణుకుండలో మాట్లాడుకున్నాం అనమాట, అయినా సరే మరొకసారి చెప్తున్నాం చూడండి. సో ఘటికలు అంటే ఏంటంటే విద్యాలయాలు అనమాట, అంటే ఈ రోజుల్లో మనం చదువుకోవడానికి ఏ విధంగా అయితే స్కూల్స్కి వెళ్ళి అక్కడ మనం మన ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేస్తామో అదే విధంగా ఆ రోజుల్లో ఏంటంటే ఘటికలు అనేవి ఉండేవి అనమాట. సో ఘటికలు అంటే ఏంటంటే విద్యాలయాలు. సో ఏంటంటే విద్య నేర్చుకోవడానికి ఏంటంటే వాళ్ళు ఘటికలు అనేవి ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క విద్యను అనేది వాళ్ళు కొనసాగించడం జరిగేది అనమాట. అదేవిధంగా
అక్కడ ఉన్నటువంటి గటికి ఏదైతే ఉందో దానికి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ కింద, అంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏ విధంగా అయితే స్కూల్ కి హెడ్ గా ఉంటాడో అదే విధంగా గటికలో కూడా ఏంటంటే ఒక హెడ్ అనే అతను ఉండవడం అనమాట. సో అతని యొక్క బిరుదు ఏంటంటే అతని యొక్క పేరు ఏంటంటే గటిక సామాన్యులు పదవి అనమాట. అంటే ఇక గటిక ఏదైతే ఉందో అంటే స్కూల్ ఏదైతే ఉందో దానికి ఒక హెడ్ కింద ఒక ప్రిన్సిపల్ కింద ఉండేవాడు. సో అతని పేరు ఏంటంటే గటిక సామాన్యులు పదవి అనమాట. సో ఇంకోటి ఏంటంటే నిటమరు సంస్కృత శాసనం ప్రకారం ఒక గటిక అనేది ఉందనమాట. అంటే ఈ వీళ్ళ కాలంలో ఏంటంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని గటికలు అనేవి ఉండేవి అనమాట. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క గటిక ఏర్పాటు చేయడం జరిగేది అనమాట. సో దాని గురించి చూసినట్లయితే మనకి నిటమరు శాసనం ప్రకారం ఏంటంటే ఆసానపుర స్థాన గటిక అని ఒక గటిక ఉందనమాట. సో దీనికి హెడ్ ఎవరంటే కనుక మండ శర్మ అనమాట. అంటే మనకి ఎగ్జామ్ లో ఏ విధంగా అడుగుతాడంటే కనుక నిటమరు శాసనం ప్రకారం ఏ వ్యక్తి వేదాలు ఉపనిషత్తులు బాగా అభ్యసించి ఈ యొక్క తూర్పు చాళుక్య వంశంలో బాగా పేరులు ప్రసిద్ధిగాంచడం అని అడిగితే కనుక కట్టి శర్మ అనమాట. అంటే నిటమరు సంస్కృత శాసనం ప్రకారం ఏంటంటే కట్టి శర్మ అని ఒక వ్యక్తి ఏంటంటే ఇతను ఒక పండితుడు అనమాట. సో ఇతను ఏం చేస్తాడంటే ఆ స్కూల్కి వెళ్ళి అంటే ఆ యొక్క గటికి ఏదైతే ఉందో ఆ గటికి వెళ్ళి అక్కడ వేదాలు అదేవిధంగా ఉపనిషత్తులు ఇవన్నీ కూడా నేర్చుకుని బాగా ఏంటంటే అక్కడ ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళకి తన యొక్క ఏదైతే నేర్చుకున్నదో దాన్ని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే నిడమర సంస్కృత శాసనం ప్రకారం మనం కట్టి శర్మ అనే వ్యక్తి ఏంటంటే అనేక వేదాలు ఉపనిషత్తులు నేర్చుకుంటాడు అనమాట. అదేవిధంగా ఆశానపుర స్థానవాటికి ఏదైతే ఉందో దానికి హెడ్ ఎవరంటే కనుక మండ శర్మ అనమాట. ఈ యొక్క మండ శర్మ ఎవరంటే కనుక ఇక కట్టి శర్మ యొక్క తాత అనమాట. సో ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే పెద్ద మందార శాసనం ప్రకారం ఇంకోటి ఏంటంటే గుప్త శర్మ ఏంటంటే అతను ఒక తాత్వికవేత్త అనమాట. అంటే ఈ యొక్క తర్కశాస్త్రం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ యొక్క గటికలు ఏవైతే ఉన్నాయో ఈ గటికల దగ్గరికి వెళ్ళి అతను అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. అంటే పెద్ద మందార శాసనం ప్రకారం మనకి ఈ యొక్క గుప్త శర్మ ఏంటంటే 70 కంఠస్థ వ్యాఖ్యానాలు, అంటే అక్కడ ఏంటంటే నేర్పించే కొన్ని పదాలు అన్ని కూడా ఏంటంటే మాక్సిమం ఏంటంటే వాళ్ళు సంస్కృతిలో నేర్పించడం జరిగేది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే 70 సంస్కృత వ్యాఖ్యానాలు అన్ని కూడా అతను కంఠస్థం చేసి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుందని మనకి ఏ విధంగా తెలిసిందంటే పెద్ద మందల శాసనం ప్రకారం మనకి తెలిసింది అనమాట. అదేవిధంగా అనంతపురంలో కూడా ఒక గట్టు ఉంటుంది అనమాట. అంటే ఒక స్కూల్ లాగా ఒకటి ఉంటుంది అనమాట. సో దాని పేరు ఏంటంటే నోలంబేశ్వర ఆలయ గట్టిక అనమాట. సో హిరసముద్ర శాసనం ప్రకారం ఏంటంటే మనకి అనంతపురంలో ఉన్నటువంటి ఇక్కడ నోలంబేశ్వర ఆలయ గట్టిక ఏదైతే ఉందో ఇక్కడ ఏంటంటే ఇక తూర్పు చాళుక్యుల్లో గొప్పరాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుడు ఉన్నాడు కదా, ఇక రాజరాజ నరేంద్రుడు ఏంటంటే ఇక నోలంబేశ్వర ఆలయ గట్టికకి వెళ్ళి అక్కడ తన యొక్క చదువును కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే తను ఏంటంటే అక్కడ అర్థశాస్త్రంలో పట్టణి సాధించాడు అనమాట. సాధారణంగా ఏంటంటే ఇక్కడ గట్టికలు అనేవి ఏవైతే ఉంటాయి అక్కడ ఏంటంటే ఈ రోజుల్లో కాకుండా ఏంటంటే ఆ రోజుల్లో ఏంటంటే అక్కడ ప్రతి శాస్త్రానికి సంబంధించినటువంటి చాలా మంది పండితులు ఉండేవాళ్ళు అనమాట. అంటే ఆయుర్వేదం గురించి కానీ అదేవిధంగా ద్వంద్వేదం గురించి కానీ అదేవిధంగా సంగీతం గురించి కానీ అదేవిధంగా భాష గురించి కానీ అదేవిధంగా అర్థశాస్త్రం గురించి అంటే ప్రతి శాస్త్రానికి సంబంధించి ఏంటంటే అక్కడ అనేక మంది పండితులు ఉండేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే రాజరాజ నరేంద్రుడు హిరసముద్ర శాసనం ప్రకారం నోలంబేశ్వర ఆలయ గటిక ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి తను ఏంటంటే ఈ యొక్క అర్థశాస్త్రం ఏదైతే ఉందో దీని మీద బాగా పట్టు సాధించి అతను తన రాజ్య పరిపాలన అనేది చేయడం జరిగింది అనమాట. ఇంకొకటి ఏంటంటే కౌలు గురించి మనం చూసినట్లయితే కనుక విష్ణువర్ధన తిరిగొన్నటువంటి పిరుదు ఏంటంటే కవి పండిత కామధేనువు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అమరాజుడికి ఉన్నటువంటి పిరుదు ఏంటి కవి గాయక కల్పతరువు. అదేవిధంగా నరేంద్రుడు రాజరాజ నరేంద్రుడికి ఉన్నటువంటి పిరుదు ఏంటంటే కావ్య గీతి ప్రీతిపరుడు అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే వీళ్ళ కాలంలో కొంతమంది కవులు ఉండేవాళ్ళు, ఆ కవులకు ఉన్నటువంటి బిరుదులు కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనం మాట్లాడింది ఏంటంటే సంస్కృత శాసనాల గురించి. సో ఇప్పుడు ఏంటంటే కనుక మనం తెలుగు శాసనాల గురించి మాట్లాడదాం. సో తెలుగు శాసనాలు ఏంటంటే విష్ణుకుండలు ఎవరైతే ఉన్నారంటే శాతవాహన తర్వాత ఏంటంటే మనకి విష్ణుకుండల కాలంలోనే మనకి తెలుగు అనేది వాళ్ళు గుర్తించడం జరిగిందంటే అంటే తెలుగు భాష ఏదైతే ఉందో దాన్ని స్వతహాగా ఏంటంటే వాళ్ళు అధికారికంగా విష్ణుకుండలు అనే వాళ్ళు గుర్తించడం జరిగింది అనమాట. బట్ ఎవరి కాలంలో మనకి మన తెలుగు భాష అనేది బాగా విశేష కృషి చేయడం జరిగిందంటే కనుక ఇక తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాలంలో ఏంటంటే మనకి తెలుగు అనేది బాగా విశేషంగా వాళ్ళు కృషి చేయడం జరిగింది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక తూర్పు చాళుక్య వంశంలో ప్రారంభ రాజైనటువంటి ఇక కుబ్జ విష్ణువర్ధన్ ఎవరైతే ఉన్నాడో అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఇక తెలుగు భాష ఏంటంటే గుణగా విద్యాధిచ్చు టైం వరకు కూడా ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ అనేది బాగా విశేషమైనటువంటి కృషి అనేది చేయడం జరిగింది అనమాట. అంటే తెలుగు శాసనాలు కానీ లేదా తెలుగు పదాలు కానీ చాలా ఉపయోగించడం జరిగింది అనమాట. బట్ ఇక గుణగా విద్యాధిచ్చుడు తర్వాత ఏంటంటే అతని తర్వాత కాలం నుంచి ఏంటంటే సంస్కృతం అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఎప్పుడైతే గుణగా విద్యాధిచ్చుడు రాజ్యానికి రావడం జరుగుతుందో ఇతని కాలం నుంచి ఏంటంటే మనకి తెలుగు కాకుండా ఏంటంటే సంస్కృతం అనేది తను అధికార భాషగా చేసుకుని సంస్కృతంలో అనేక శాసనాలు ఇతను వేయించడం జరుగుతుంది అనమాట. అంటే ప్రారంభం నుంచి గుణగా విద్యాధిచ్చు టైం వరకు కూడా ఏంటంటే మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది విశేష కృషి అనేది చేయడం జరిగింది. తర్వాత గుణగా విద్యాధిచ్చుడు కాలం
తర్వాత కాని నుంచి ఏంటంటే సంస్కృతానికి అతను కృషి చేయడం జరిగింది అనమాట. మరలా ఏంటంటే ఇక గుణగ విజయజిత్తుడు తర్వాత రాజరాజ నిరేదర్ ఎప్పుడైతే ఆస్థానంకి వస్తాడో మరలా ఏంటంటే తెలుగు భాష అనేది ఉన్నత స్థితికి చేరింది అనమాట. అంటే తెలుగులో శాసనాలు వేయించడం కానీ లేదా తెలుగు కవులను పోషించడం కానీ అదేవిధంగా మహాభారతం ఏదైతుందో దాన్ని తెలుగులోకి అనువదించడం కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రాజరాజ నిరేదర్ కాలంలోనే జరగడం జరిగింది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి రేనాటి చోళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఇక తూర్పు చాళుక్యుల సామంతులైనటువంటి రేనాటి చోళ్ళు యొక్క సామంతుడైనటువంటి ధనుంజయుడు ఎవరైతే ఉన్నాడో ఇతను వేయించేటువంటి కళ్ళమల్లా శాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగాడు. సో ఇతను వేయించినటువంటి కళ్ళమల్లా శాసనంలు ఏంటంటే పొల్లి తెలుగు శాసనం అనమాట. అంటే తూర్పు చాళుక్య వంశంలో వాళ్ళ సామంతులైనటువంటి రేనాటి చోళ్ళు వేయించినటువంటి ధనుంజయుడు వేయించినటువంటి కళ్ళమల్లా శాసనం అనేది మన తొలిదిలోని తొలి తెలుగు శాసనం అనమాట. అదేవిధంగా కుబ్జ విష్ణువర్ధనుడు అండి, ఇక తూర్పు చాళుక్య వంశంలో మొట్టమొదటి రాజు అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు ఎవరైతే ఉన్నాడో అతను వేయించినటువంటి చేచేట్ల శాసనం ఏంటంటే దాదాపుగా తెలుగు పదాలు అనేవి 50% వరకు ఉన్నాయన్నమాట. అంటే ఆల్రెడీ మనం శాతవాహనులు ఏంటంటే ఇక హాయుడు రచించినటువంటి గాథ సప్తాసతి ఏదైతే ఉందో దాంట్లో ఏంటంటే మనకు కొన్ని తెలుగు పదాలు అనేవి బయటపడ్డాయి అనమాట. అంటే అత్త, అదేవిధంగా అద్దం, అమ్మ, పాడి, పొట్ట, ఈ విధంగా ఏ విధంగా తెలుగు పదాలు అనేవి బయటపడ్డాయో ఇక తూర్పు చాళుక్య వంశంలో మొట్టమొదటి రాజు అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు వేయించినటువంటి చేజర్ల శాసనం ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే ఒక 50% వరకు కూడా తెలుగు పదాలు అనేవి బయటపడ్డాయి అనమాట. అంటే దీన్ని బట్టి మనకి వాళ్ళు తెలుగు భాష కూడా ఆదరణ అనేది వాళ్ళు ఆదరించడం అనేది జరిగింది అనమాట. సో తర్వాత జయసింహ వన్ కాలంలో ఏంటంటే ఇతను వేయించినటువంటి విప్రల శాసనం, అదేవిధంగా మాచర్ల శాసనం, ఇవన్నీ కూడా ఏంటంటే తెలుగు శాసనాలు అనమాట. ఇంకోటి ఏంటంటే గుణగవి చేసే టైంకి ఏంటంటే అతను వచ్చే టైం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, సంస్కృతంలో అతను ఏంటంటే శాసనాలు వేయించడం జరిగింది అనమాట. అంటే ఇతర కాలంలో సంస్కృత పదాలని అతను శాసనాల్లో ఏంటంటే వేయించడం జరిగింది అనమాట. ఇక సంస్కృత పదాలు అనేవి మనకి తెలుగులో కనిపించడం జరుగుతుంది అనమాట. అంటే అవి కనపడ్డాయి సంస్కృతంలో కనిపిస్తాయి కానీ వాటిని చదివేటప్పుడు ఏంటంటే మనకి తెలుగులాగా అవి అనిపించడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా గుణగవి విద్యాధిత్యుడు వేయించినటువంటి యొక్క శాపలూరి శాసనం ఏదైతే ఉందో దాంట్లో ఏంటంటే చంపకమాల అనే ఒక పద్యం అనేది ఉంటుంది అనమాట. ఈ యొక్క చంపకమాల పద్యం అనేది పూర్తిగా మన తెలుగు భాషకు సంబంధించింది అనమాట. అంటే మీరు తెలుగుకు సంబంధించి కనుక మీరు వ్యాకరణ శాస్త్ర గ్రంథం కనుక చదివినట్లయితే కనుక లేదా ఆల్రెడీ మనకి 8th 9th క్లాస్ లో మనకి ఈ యొక్క చంపకమాల, అదేవిధంగా ఉత్పలమాల అని మత్యేవం అని చెప్పి ఈ విధంగా తెలుగు గ్రామర్కి సంబంధించి ఏంటంటే కొన్ని పద్యాలు అనేవి ఉంటాయి అనమాట. సో వాటిలో చంపకమాల పద్యం అనేది గుణగ విజయాదిత్యుడు ఎవరైతే ఉన్నాడో ఇతను వేయించినటువంటి శాతలూరు శాసనములు ఏంటంటే చంపకమాల పద్యం అనేది బయలుపడింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక గుణగ విజయాదిత్యుడు వేయించినటువంటి కందుకూరు శాసనం, అదేవిధంగా ధర్మవరం శాసనాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఏంటంటే కంద, అదేవిధంగా శీర్షపద్యాలు అనేవి ఇతను వేయించడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇతను శాన అనేటువంటి పాండురంగుడు వేయించినటువంటి అర్ధంగ శాసనం అనమాట. సో అర్ధంగ శాసనం గుర్తురంగని మీకు గుర్తుకు రావాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే కనుక పాండురంగడు అనమాట. ఇక పాండురంగుడు వేయించినటువంటి అర్ధంగ శాసనం ప్రకారం ఏంటంటే బోయకట్టలు ఎవరైతే ఉన్నారో ఆ బోయకట్టలను అతను కూడా జయించేశాడని చెప్పి అతను ఒక అర్ధంగ శాసనం అని వేయిస్తాడని చెప్పి ఆల్రెడీ మనం పాండురంగుడు గురించి చదువుకున్నాం కదా. ఈ యొక్క అర్ధంగ శాసనములు ఏంటంటే ఒక తెలుగు పద్యం అనేది ఉందనమాట. అదేంటంటే తరువోజ వృత్త. ఇక తరువోజ వృత్త అనే తెలుగు పద్యం అనేది ఎవరు వేయించినటువంటిది, పాండురంగుడు వేయించినటువంటిది. ఏ శాసనం వేయించాడు, అర్ధంగ శాసనం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మీరు బిక్స్ కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు అనమాట. అంటే గుణగ విజయాదిత్యుడు ఎవరైతే ఉన్నాడో అతని శానైనటువంటి పాండురంగుడు ఒక శాసనం వేయించాడు అర్ధంగ శాసనం. ఇక అర్ధంగ శాసనములు ఏంటంటే తరువోజ వృత్త అనే ఒక తెలుగు పద్యం అనేది బయలుపడింది అనమాట. అదేవిధంగా యుద్ధమల్లకు ఎవరైతే ఉన్నాడో ఇతను వేయించినటువంటి బెజవాడ శాసనం బెజవాడ శాసనములు ఏంటంటే మధ్యకర పద్యం అనేది బయలుపడింది. ఇది కూడా ఏంటంటే ఒక తెలుగు పద్యం అనమాట. సో దీనికి ఉన్నటువంటి పేరు ఏంటంటే మధ్యకర పద్యం. సో తర్వాత ఇక జైనులు ఎవరైతే ఉన్నాడో ఆ జైనికి రచించినటువంటి జనవల్లభుడు. సో ఈ జనవల్లభుడు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే పంపకవి. సో ఇతను వేయించినటువంటి గంగాధర శాసనం ఏదైతే ఉందో ఇక గంగాధర శాసనంలో ఏంటంటే కంద పద్యం అనమాట. అంటే తెలుగు భాషకు సంబంధించినటువంటి వ్యాకరణంలో చంపకమాల అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ మధ్యకర అయితేనేమి, ఇవన్నీ కూడా ఏంటంటే తెలుగు భాష గ్రామర్కి సంబంధించినటువంటి పదాలు అనమాట, గ్రామర్కి సంబంధించినటువంటి విశేషాలు అనమాట. సో ఈ విధంగా జైన కవి లేదా పంపకవి వేయించినటువంటి గంగాధర శాసనములు ఏంటంటే కంద పద్యం, తెలుగుకు సంబంధించినటువంటి కంద పద్యం సంబంధించినటువంటి ఆనవాళ్ళు అన్ని కూడా ఏంటంటే అతను వేయించడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనం రచనలు అదేవిధంగా రచయితల గురించి మాట్లాడుకుందాం అనమాట. అంటే ఇక నన్నయ్య ఎవరైతే ఉన్నాడో, రాజరాజ నరేంద్రుడు ఎవరైతే ఉన్నాడో అతని స్థానం అతని ఆస్థాన కవి అయినటువంటి ఇక నన్నయ్య ఏంటంటే అనేక రచనలు అనేవి చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఈ యొక్క నన్నయ్యకు ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే ఆది కవుడు, అదేవిధంగా వాగమ శాసనుడు, అదేవిధంగా విద్యాద్వైతుడు అనమాట. అంటే ఆది కవిగా బిరుదు కలిగినటువంటి కవి ఎవరంటే నన్నయ్య, వాగమ శాసనుడు అన్నా సరే నన్నయ్య, విద్యాద్వైతుడు అన్నా సరే నన్నయ్య అనమాట. అదేవిధంగా సో ఇతను ఏంటంటే ఆంధ్ర శబ్దామణి అనే ఒక సంస్కృత వ్యాకరణ గ్రంథం ఉంటుంది అనమాట. ఈ యొక్క సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని ఈ యొక్క నన్నయ్య ఎవరైతే ఉన్నాడో ఇతను తెలుగులోకి అనువదించడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా తెలుగులో ఇతను రచించినటువంటి గ్రంథాలు ఏంటంటే మహాభారతాన్ని తెలుగులో రచించడానికి ఇతను పూనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా
చాముండేశ్వరి విలాసం, అదే విధంగా ఇంద్ర విజయం అన్నమాట. సో ఈ మూడు గ్రంథాలు ఏంటంటే అతను తెలుగులో రచించడం జరుగుతుంది. ఆంధ్ర శబ్ద చింతామణి గ్రంథం ఏదైతే ఉందో ఇది ఏంటంటే కనుక సంస్కృత వ్యాకరణ గ్రంథం అనమాట. అలా కాకుండా మహాభారతం గాని, చాముండేశ్వరి విలాసం గాని, అదేవిధంగా ఇంద్ర విజయం గాని, ఇవన్నీ ఏంటంటే ఇతను తెలుగులో రచించినటువంటి తెలుగులో రచించినటువంటి గ్రంథాలు అనమాట. సో అదేవిధంగా పావులూరు మల్లన్న గురించి కూడా మనం చూసినట్లయితే కనుక జైనికమైనటువంటి గణిత సార సంగ్రహం అనే ఒక గ్రంథం ఉంటుంది. ఇది ఒక జైన కవి రచించడం జరుగుతుంది అనమాట. అంటే గణిత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి గ్రంథం అనమాట. సో దీన్ని ఏంటంటే తెలుగులోకి అనువదించాడు అనమాట. ఎవరు? పావులూరు మల్లన. అంటే ఒక జైన కవి రచించినటువంటి గణిత సార సంగ్రహాన్ని తెలుగులోకి అనువదించినటువంటి తూర్పు చాళుక్య కవి ఎవరంటే కనుక మనకి పావులూరు మల్లన. సో ఇతను ఏంటంటే ఇతను స్పెషాలిటీ ఏంటంటే గణితంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైనా సరే ఒక ప్రాబ్లం కనుక అతను ఇచ్చినట్లయితే అతను ఏంటంటే గణితంలో ఉన్నటువంటి ప్రాబ్లాన్ని తెలుగు పద్యంలో అతను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఏదైనా అతనికి ఒక ప్రాబ్లం అనేది లెక్కలకు సంబంధించినది ఇచ్చినట్లయితే కనుక అతను ఏ విధంగా అతను చెప్పేవాడంటే కనుక తెలుగు పద్యం రూపంలో ఆ యొక్క ప్రాబ్లం అదేవిధంగా దాని సొల్యూషన్ కూడా అతను చెప్పేవాడు అనమాట. సో ఇంకొక కవి ఎవరంటే కనుక నారాయణ భట్టు. సో ఇతనుకు ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే కనుక కవిరాజ వజ్రాంకుడు, అదేవిధంగా అష్టకవి శేఖర. నెక్స్ట్ ఏంటంటే కనుక ఇతను ఏం చేసేవాడు అంటే కనుక నన్నయ్య ఎవరైతే ఉన్నాడో, ఈ నన్నయ్య రచించింది ఏంటి మనకి ఇక మహాభారతం ఏదైతే ఉందో దీన్ని తెలుగులో రచించడానికి ఇతను పూనుకున్నాడు. కాబట్టి ఇక్కడ నారాయణ భట్టు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నన్నయ్య ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క నన్నయ్యకి సహాయం అని చేయడం జరుగుతుంది అనమాట. సో తర్వాత ఏంటంటే మల్లయ్య రచనలు. సో ఇతను ఏంటంటే ఇతను కూడా ఒక కవి అనమాట. సో ఇతనికి ఉన్నటువంటి పిరుదులు ఏంటంటే కవి జనాశ్రయుడు, అదేవిధంగా శ్రావిక వారుడు అనమాట. సో ఇతను ఏంటంటే ఇతను కూడా ఒక జైన కవి అనమాట. అంటే మన ఆవిడ చూసిన యొక్క తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో ఈ యొక్క వంశంలో ఏంటంటే ఎక్కువగా ఏంటంటే జైన మతాన్ని ఆదరించినటువంటి రాజులు చాలా మంది ఉన్నారు. కాబట్టి అదే విధంగా ఏంటంటే చాలా మంది జైన కవులు కూడా ఉన్నారనమాట. సో అతని పేరు ఏంటంటే మల్లయ్య రచన. సో అతనికి ఉన్నటువంటి పేరు ఏంటంటే కవి జనాశ్రయుడు, అదేవిధంగా శ్రావిక వారుడు అనమాట. సో ఇతని గురువు అయినటువంటి వారేంద్ర చూడమని ఒక అతను ఉంటాడు అనమాట. సో అతని కోసం ఏంటంటే ఇతను ఒక గ్రంథం అనేది రచించడం జరుగుతుంది అనమాట. సో ఆ యొక్క గ్రంథం పేరు ఏంటంటే కనుక భేమన చందము. అంటే తన గురువు అయినటువంటి వారేంద్ర చూడమని కోసం ఈ యొక్క మళ్ళీ రచన ఏంటంటే భేమన చందము అనే ఒక గ్రంథం అనేది రాయడం జరుగుతుంది అనమాట. సో ఇతను కొన్నటువంటి పేరుదులు కవి జనాశ్రయుడు, అదేవిధంగా కవి జనాశ్రయం అనమాట. సో ఇది కూడా విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే యొక్క తూర్పు చాళుక్య వంశానికి సామంతులైనటువంటి నన్నచూడు ఎవరైతే ఉన్నాడో ఇతను కూడా కొన్ని పేరు ఉండడం జరుగుతుంది అనమాట. అవేంటంటే కవిరాజ శిఖామణి, అదే విధంగా వివేక బ్రహ్మ. సో వివేక బ్రహ్మ అనే బిరుదు కలిగినటువంటి తూర్పు చాళుక్య కవి ఎవరంటే కనుక నన్నచూరుడు. సో యొక్క నన్నచూరుడు ఎవరంటే కనుక ఇక తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సామంత రాజు అనమాట, తెలుగు చోళులకు సంబంధించినటువంటి నన్నచూరుడు అనమాట. అదే విధంగా తన గురువు అయినటువంటి జంగమ మల్లికార్జునుడు అనమాట. అంటే ఇతను కూడా ఏంటంటే తన గురువు కోసం కుమార సంభవం, కాళిదాసు రచించిన సంస్కృతంలో రచించినటువంటి కుమార సంభవం అనే గ్రంథం ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే తను తెలుగులోకి అనువదించడం జరుగుతుంది అనమాట. ఎవరు? నన్నచూరుడు. అంటే కాళిదాసు రచించినటువంటి కుమార సంభవం అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించి తన గురువు అయినటువంటి జంగమ మల్లికార్జునుడు ఎవరైతే ఉన్నాడో అతనికి అంకితం అనేది ఇతను చేయడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనకి వీళ్ళ కాలం అయితే మత పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి. సో మత పరిస్థితుల గురించి మనం ప్రత్యేకించి వీళ్ళ కాలంలో ఏంటంటే కొద్ది ఎక్కువగానే మనం చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే మత పరిస్థితుల్లో భాగంగా ఏంటంటే వీళ్ళ కాలంలో జైన మతం అనేది ఉందన్నమాట. బౌద్ధ మతం అనేది బాగా క్షీణించిపోయింది. అంటే బౌద్ధ మతం అనేది బాగా పతన వ్యవస్థకు చేరుకుందని చెప్పుకోవచ్చు. అదే హిందూ మతం అయితే కనుక బాగా అభివృద్ధి చెందింది అనమాట. సో జైన మతం ఎందుకని ఉందంటే కొంతమంది రాజులు ఏంటంటే వాళ్ళ భార్యలు ఎవరైతే ఉన్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అయ్యన్న మహాదేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ కోసం మనం ఆల్రెడీ విజయవాడలో ఒక జైనుల కోసం ఏంటంటే ఒక విహారాన్ని నిర్మించింది, దాన్ని నెడుమస్తుంది అంటారని చెప్పి మనం ఆల్రెడీ చూసాం కదా. సో ఆ విధంగా ఏంటంటే జైన మతానికి సంబంధించి ఆనవాళ్ళు అనేవి ఉన్నాయి. బట్ బౌద్ధ మతం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ కాలంలో ఎక్కువగా లేదనమాట. అంటే పతన వ్యవస్థ చేరిపోయింది. బట్ హిందూ మతం ఏదైతే ఉందో ఇది ఏంటంటే బాగా అభివృద్ధి చెందింది అనమాట. సో ఇప్పుడు మనం ఆ జైన మతానికి సంబంధించి చూసినట్లయితే కనుక ఇక కుబ్జ విష్ణువర్ధనుడు ఎవరైతే ఉన్నాడో, అతని భార్య అయినటువంటి అయ్యన మహాదేవి ఎవరైతే ఉందో, వీడు ఏంటంటే ఒక జైన మతస్థురాలు అనమాట. సో వీడి కోసం ఏంటంటే ఇతను విజయవాడలో ఏంటంటే ఒక జైన విహారాన్ని, అంటే ఒక జైన వసతిని నిర్మించడం జరుగుతుంది అనమాట. సో దాని పేరు ఏంటంటే నిడం వసతి. అంటే తన భార్య జైన మతస్థురాలు కాబట్టి జైనులందరికీ కూడా ఒక విహారాన్ని విజయవాడలో ఇతను నిర్మించడం జరుగుతుంది. సో దాని పేరు నిడం వసతి అనమాట. అదే విధంగా ఒక గ్రామాన్ని కూడా ఇతను దానం చేయడం జరుగుతుంది అనమాట. ముషినికొండ అనే గ్రామాన్ని, ఇక్కడ ఉన్నటువంటి నిడం వసతి ఆలయం ఏదైతే ఉందో జైన ఆలయం, దాన్ని పోషించడానికి ఇతను ఒక గ్రామాన్ని దానం చేయడం జరుగుతుంది అనమాట విష్ణువర్ధనుడు. సో ఆ గ్రామ పేరు ఏంటంటే కనుక ముచినికొండ, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాజు చూసినట్లయితే కనుక మనకి అమ్మరాజుడు ఎవరైతే ఉన్నాడో, ఇతని భార్య అయినటువంటి ఛాయకాంబ ఎవరైతే ఉందో, వీళ్ళ కోసం కూడా ఏంటంటే ఇతను కలుచెంబూరు అనే గ్రామాన్ని దానం చేయడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళు కూడా ఏంటంటే జైన మతస్థురాలు అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే వీళ్ళ కాలంలో జైన మతానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అన్ని కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అదే విధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనం ఈ యొక్క అమ్మరాజు
సేనాపతి అయినటువంటి దుర్గరాజు ఎవరైతే ఉన్నాడో అతని కోరిక మేరకు ఇతను ఏంటంటే విజయవాడలో కటిక భరణ జనాలయం అని ఒక జైనులకు సంబంధించినటువంటి ఒక విహారాన్ని కూడా ఇతను నిర్మించడం జరుగుతుంది అనమాట. ఇది అమరాజుకులకు సంబంధించింది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే భీమ నరభాగనుడు అని ఒక సేనాధిపతి ఉంటాడు అనమాట. సో ఇతను కూడా ఏంటంటే జైన మతం అనమాట. సో ఇతను ఏంటంటే పెద్ద మందాల గ్రామాన్ని దానం చేసేటం అంటే పెద్ద మందాల శాసనం ప్రకారం ఏంటంటే ఇక అమరాజుటు సేనాధిపతి అయినటువంటి భీమ నరవాహనులు ఏంటంటే జైన మతస్థుల కోసం ఏంటంటే పెద్ద మందార అనే గ్రామాన్ని అతను దానం చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో ఎక్కువగా వైష్ణవ మతం అనేది అధికార మతం అయినప్పటికీ కూడా జైన మతాన్ని కూడా వీళ్ళు అధికారికంగా ఏంటంటే గుర్తించడం జరిగింది అనమాట. అంటే వాళ్ళు లౌకికంగానే ఆలోచించడం జరిగింది అనమాట. అంటే వైష్ణవ మతం అనేది అధికార మతం అయినప్పటికీ కూడా పరమత సహనాన్ని వాళ్ళు పాటించారు అనమాట. అంటే జైన మతాన్ని కూడా వాళ్ళు ఆదరించడం అదేవిధంగా ఆరాధించడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే అలా మనం మాట్లాడుకున్న యొక్క విమలాదిత్యుడు ఎవరైతే ఉన్నాడో ఇక తూర్పు చాళుక్య వంశంలోనే వన్ అండ్ ఓన్లీ కింగ్ అనమాట. అంటే కేవలం జైన మతాన్ని మాత్రమే ఆరాధించింది అదేవిధంగా ఆదరించినటువంటి కవి ఎవరంటే కనుక కేవలం విమలాదిత్యుడు మాత్రమే. సో ఆరాధించడం అంటే ఏంటంటే వాళ్ళ అధికార మతంగా గుర్తించడం అనమాట. అంటే ఏ తూర్పు చాళుక్య రాజు జైన మతాన్ని ఆరాధించాడంటే కనుక విమలాదిత్యుడు. బట్ ఆదరించడం అంటే ఏంటంటే వాళ్ళ కోసం ఏంటంటే కొన్ని విహారాలు దానం చేయడం సో ఇవన్నీ చేయడం ఏమంటారంటే ఆదరించడం అంటారు అనమాట. సో ఈ విధంగా ఇతను ఏంటంటే విమలాదిత్యుడు తన గురువు అయినటువంటి త్రికాల యోగి సిద్ధాంతి ఎవరైతే ఉన్నాడో అతని కోసం ఏంటి విజయనగరంలో ఇతను ఒక జైనాశ్రయం నిర్మించడం జరిగింది అనమాట. సో దాని పేరు ఏంటంటే రామతీర్థ ఆలయం అనమాట. అంటే ఈ విధంగా విమలాదిత్యుడు తన గురువు అయినటువంటి ఈ విధంగా త్రికాల యోగి సిద్ధాంతి కోసం ఏంటంటే జైన మతస్థుల కోసం రామతీర్థ ఆలయం ఏదైతే ఉందో దాన్ని నిర్మించడం జరిగింది అనమాట. సో తర్వాత జైనుల సన్యాసుడు అయినటువంటి ఉగ్రాదిత్యుడు అతను ఉంటాడు అనమాట. సో ఇతను ఏంటంటే వైద్య గ్రంథంలో కళ్యాణ కారకం అనే ఒక గ్రంథాన్ని ఇతను రాయడం జరుగుతుంది అనమాట. సో ఇదేంటంటే రామతీర్థంలో ఉంటుంది అనమాట. అంటే ఈ విధంగా తన గురువు అయినటువంటి త్రికాల యోగ సిద్ధాంతి విజయనగరంలో నిర్మించినటువంటి జైనాలయం ఏదైతే ఉందో అక్కడ ఏంటంటే తన సన్యాసుడు అయినటువంటి ఉగ్రాదిత్యుడు అంటే వాళ్ళ శిష్యుడు అనమాట. ఇతను ఈ ఉగ్రాదిత్యుడు ఏంటంటే వాళ్ళ శిష్యుడు. సో ఇతను ఏం చేస్తాడంటే కళ్యాణ కారకం అని ఒక వైద్య గ్రంథాన్ని రాయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే అనంతపురంలోని పాత శివారు ప్రాంతానికి చెందినటువంటి ఒక పద్మ ప్రభువుల దరిదేవుడు అని ఎవరైతే ఉంటాడో ఇతను ఏంటంటే తాత్పర్య వృత్తి చేస్తూ అక్కడ జీవించడం జరుగుతుంది అనమాట. అంటే తాత్పర్య వృత్తి ఏంటంటే తన గురువు అయినటువంటి కొండ కందాచార్యుడు రచించినటువంటి సమయ సారమైన ఒక గ్రంథం ఉంటుంది అనమాట. సో నియమ సారమైన ఒక గ్రంథం ఉంటుంది అనమాట. సో దీని మీద ఏంటంటే దీనికి సంబంధించినటువంటి భావం అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కామెంటరీ కూడా ఇచ్చింది ఎవరంటే కనుక మనకి ఈ యొక్క అనంతపురం పాత శివారు ప్రాంతానికి చెందినటువంటి పద్మ ప్రభువుల దరిదేవుడు అనమాట. సో ఇది కూడా విద్యార్థులందరూ కూడా గుర్తు పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలం నాటి వీళ్ళు ఎక్కువగా జైన మతాన్ని ఆదరించారు కాబట్టి జైన మతస్థుల స్థావరాలు ఇవన్నీ చూసినట్లయితే కనుక బిక్కవోలు ప్రస్తుతానికి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. నెక్స్ట్ దానవులపాడు కడప జిల్లాలో ఉంది. అదేవిధంగా కొండాపూర్ అనంతపురం జిల్లాలో ఉంది. నెక్స్ట్ విజయనగరం రామతీర్థం జిల్లాలో ఉంది అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే వీళ్ళ కాలంలో ఏంటంటే వీళ్ళు జైన మతస్థులు ఎక్కువగా ఆదరించడం వల్ల ఏంటంటే జైనులకు సంబంధించినటువంటి ఆలయాలు అదేవిధంగా వాళ్ళ కోసం కొన్ని గ్రామాలను కూడా దానం చేశారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే జైనుల్లోనే కొన్ని శాఖల కింద వాళ్ళు డివైడ్ చేసుకోవడం జరిగింది అనమాట. అందుట్లో ఏంటంటే పుస్తక గచ్చ అంటే జైనుల్లోనే కొన్ని రకాల శాఖలు అనేవి ఉండే అనమాట. పుస్తక గచ్చ అదేవిధంగా ముదు గచ్చ అదేవిధంగా మేఘవాహన గచ్చ అనమాట. సో ముఖ్యంగా తూర్పు చాళుక్య వంశ కాలంలోనే ఇక జైనుల్లో ఏంటంటే ఒక విధంగా విభజన అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పటాన్ చెరువు అండి దీన్ని పొట్ల చెరువు అంటారు అనమాట. సో దీనికి ప్రసిద్ధి అంటే కనుక జైన క్షేత్రం ఏదైతే ఉందో దానికి ఇది బాగా ప్రసిద్ధి అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జైన విద్యార్థులు ఎవరైతే ఉంటారో అంటే జైనులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా విద్యను అభ్యసించే ముందు ఏంటంటే వాళ్ళు ఒక శ్లోకాన్ని పాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఈ రోజుల్లో ఏ విధంగానైతే మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత మన వందే మాత్రం ఏ విధంగానైతే మన యొక్క ప్రేయర్ని స్టార్ట్ చేస్తాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గట్టుకులు ఏంటంటే జైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఓం నమః సిద్ధ నమః అనే ఒక శ్లోకంతో ఏంటంటే వాళ్ళ యొక్క స్కూల్ని స్టార్ట్ చేసుకోవడం వాళ్ళ యొక్క విద్యను వాళ్ళు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా ఏంటంటే మొత్తం జైన మతానికి సంబంధించింది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే బౌద్ధ మతానికి సంబంధించి అంతగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది లేదు అనమాట. ఎందుకంటే బౌద్ధ మతం అనేది బాగా క్షీణించిపోయింది అనమాట. ఎప్పుడైతే జైన మతం అనేది బాగా ఆదరించబడిందో బౌద్ధ మతం అనేది ఆటోమేటిక్ గా బాగా క్షీణించింది అనమాట. ఇంకొకటి ఏంటంటే చైనా యాత్రుడు అయినటువంటి ఈ యొక్క హ్యూయన్సాంగ్ ఎవరైతే ఉన్నాడో అతను రచించినటువంటి సియుకి గ్రంథంలో ఏంటంటే బౌద్ధారామాలు ఏవైతే ఉన్నాయో అంటే వీళ్ళ కాలంలో ఏంటంటే ఆల్రెడీ అంతకు ముందు ఉన్నటువంటి బౌద్ధారామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ కాలంలో కూల్చేసి అక్కడ శివాలయాలన్నీ కూడా నిర్మించడం జరిగింది అనమాట. అంటే అంతకు ముందు ఉన్నటువంటి
బౌద్ధుడి కాలంలో ఉన్నటువంటి బౌద్ధ ఆరాములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క తూర్పు చాళుక్యుల కాలంలో ఏంటంటే వీటిలన్నింటినీ కూడా పడగొట్టేసి ఆ పక్కన శివాలయాలను నిర్మించడం జరిగింది అనమాట. రాను ఇవన్నీ కూడా ఏంటంటే వేశ్య గృహాల కింద మారిపోయాయని చెప్పి యొక్క చైనా యాత్రికుడు అయినటువంటి యొక్క హుయాన్ సాంగ్ ఏంటంటే తన గ్రంథమైన సుయిక గ్రంథంలో అతను చెప్పడం జరిగింది అనమాట. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే ఒక పక్క ఏమో మనకి జైన మతం అనేది ఆదరించబడుతూ ఉందన్నమాట. సో అదే టైంలో అట్ ది సేమ్ టైం ఏం జరిగిందంటే ఇక్కడ హిందూ మతం ఏదైతే ఉందో ఈ యొక్క హిందూ మతం ఏంటంటే చీలిక అనేది ఏర్పడింది అనమాట. సో హిందూ మతంలో చీలిక ఏర్పడింది అనమాట. సో హిందూ మతంలో చీలిక అంటే అప్పటి వరకు ఏంటంటే హిందూ ఒకటిగా ఉన్నటువంటి హిందువులు ఏంటంటే శైవ మతస్థుల కింద అదే విధంగా వైష్ణవ మతస్థుల కింద ఏంటంటే వాళ్ళు డివైడ్ అవ్వడం జరిగిపోయింది అనమాట. అంటే శివుని పూజించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే శైవ మతస్థుల కింద, అదే విధంగా విష్ణువు ఎవరైతే ఉన్నాడో ఆ విష్ణువుని పూజించే వాళ్ళందరూ కూడా ఏంటంటే వైష్ణవ మతం కింద వాళ్ళు చీలిక అనేది ఏర్పడిపోయింది అనమాట. సో ఈ యొక్క చీలిక ఏర్పడిన తర్వాత ప్రస్తుతం మనం ఈ యొక్క ఆది శంకరాచార్యుడు గురించి మనం ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో మాట్లాడుకునే ఉంటాం అనమాట. ఈ యొక్క ఆది శంకరాచార్యుడు ఎవరంటే కనుక అద్వైత సిద్ధాంతం ఏదైతే ఉంది ఈ యొక్క అద్వైత సిద్ధాంతాన్ని అతను ప్రతిపాదించడం జరిగింది అనమాట. అంటే ఈ యొక్క సిద్ధాంతం ప్రకారం ఏంటంటే దేవుడు మనిషి సపరేట్ కాదనమాట. మనిషి ఎవరైతే జీవిస్తున్నాడో అతనిలోని దేవుడు ఉంటాడని చెప్పి తన ఒక సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది అనమాట. ఆ యొక్క సిద్ధాంతాన్ని ఏమంటారంటే అద్వైత సిద్ధాంతం అనమాట. ఇతను ఏంటంటే కేరళలోని కాలాడి ప్రాంతానికి చెందినటువంటి వాడు అనమాట. సో ఇదేంటి చదువుకోవాలంటే కనుక మనం ఒకసారి గ్రూప్ టూ ఎగ్జామ్ లో ఒక బిట్ అడిగాడు అనమాట. అదేంటంటే కేరళలోని కాలాడి ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ వ్యక్తి ఎవరని అడిగాడు? సో ఎవరు మనకి? ఆది శంకరాచార్యుడు అనమాట. ఈ యొక్క ఆది శంకరాచార్యుడు ఏంటంటే ఎప్పుడైతే ఈ విధంగా మనకి హిందూ మతం అనేది శైవ మతం అదే విధంగా వైష్ణవ మతం కింద ఎప్పుడైతే చీలిపోయిందో వీళ్ళిద్దరి మధ్య సఖ్యతను కుదించడానికి మనకి యొక్క ఆది శంకరాచార్యుడు అనే అతను ఏంటంటే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే హిందూ మతం ఉన్నది ఏంటంటే తర్వాత పౌరాణిక హిందూ మతం కింద మారిపోయింది అనమాట. అంటే శైవుల కింద అదేవిధంగా వైష్ణవుల కింద ఏంటంటే వీళ్ళందరూ కూడా డివైడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో వైష్ణవ శైవులు అంటే ఎవరు? శివుని పూజించేవారు అనమాట. అంటే అడ్డనామాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శివుని పూజించడం జరుగుతుంది. అలా కాకుండా నిలువుగా నామాలు పెట్టిన ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే విష్ణువుని పూజించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో వీళ్ళు ఏంటంటే జాతరలో వీళ్ళు మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. అంటే జాతరలోనే మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి యొక్క రాజులు ఎవరంటే కనుక మనకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఏంటంటే ఈ యొక్క తూర్పు చాళుక్యులు అనమాట. ఈ యొక్క తూర్పు చాళుక్యులు ఏంటంటే జాతరలను మొట్టమొదటిగా ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే విగ్రహాలను కూడా వీళ్ళు ఊరేగించడం జరిగింది అనమాట. సో యుద్ధములుడు వేయించినటువంటి ఆల్రెడీ మన యొక్క బెజవాడ శాసనం ఏదైతే ఉందో ఈ యొక్క బెజవాడ శాసనంలో ఏంటంటే తను ఏమని చెప్పాడంటే చేబ్రోలు ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి చేబ్రోలు ప్రాంతం నుంచి విజయవాడ వరకు కూడా ఏంటంటే మహాసేనుడు జాతరకు సంబంధించినటువంటి విగ్రహాలు అవన్నీ కూడా ఏంటంటే ఊరేగించడం జరిగింది అని చెప్పి మనకి పెద్దమల్లుడు వేయించినటువంటి గజవాడ శాసనంలో మనకి పేర్కొనడం జరిగింది అనమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే వేల కాలం నాటికే మనకి ఏంటంటే జాతరలు అదే విధంగా ఉత్సవాలు ఇవన్నీ కూడా విగ్రహాలను పెట్టి ఈ రోజు ఏ విధంగానైతే గణపతి ఉత్సవాల్లో మన వినాయకుడి విగ్రహం ఏ విధంగా అయితే ఊరేగించి తీసుకుని నివజనం చేస్తాం, అదే విధంగా వేల కాలంలో ఏంటంటే విగ్రహాలను ఊరేగించడం అనేది ఇక తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉన్నారో రాజవంశం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వేల కాలంలోనే స్టార్ట్ అయింది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఆది శంకరాచార్యుడు ఏంటంటే ఒక పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. అదేంటంటే ఈ యొక్క విష్ణువులు అదే విధంగా శైవ మతస్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ విధంగా కొట్టుకుంటున్నారు అంటే మహాదేవుడు గొప్పన పక్క విష్ణువుని పూజించేవాళ్ళు అదే విధంగా శివుని పూజించే వాళ్ళందరూ కూడా ఏంటంటే శివుడు గొప్పవాళ్ళు అని చెప్పి ఈ విధంగా వాళ్ళిద్దరు కూడా ఏంటంటే కొట్టుకోవడం జరుగుతుంది. సో ఆ టైంలో ఏం జరిగిందంటే పంచాయతన పద్ధతిని ఒక పద్ధతిని తన ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. అంటే ఈ యొక్క పద్ధతి ప్రకారం ఏంటంటే శివుడు వైష్ణవుడు ఇద్దరు వేరువేరు కాదు, వాళ్ళందరూ కూడా ఒకళ్ళే అని చెప్పి ఒకే గుడిలో అంటే ఇక ఎవరైతే కొట్టుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఏంటంటే కలపడానికి ఏం చేశారంటే శివుడి విగ్రహాన్ని అదే విధంగా వైష్ణవ దేవాలయాన్ని అదే విధంగా గణపతికి సంబంధించినటువంటి దేవాలయాన్ని అదేవిధంగా పార్వతికి సంబంధించినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి విగ్రహాన్ని అదేవిధంగా సూర్యుడికి సంబంధించినటువంటి విగ్రహాన్ని అంటే ఈ విధంగా ఐదుగురు దేవుడికి సంబంధించినటువంటి విగ్రహాలు అన్నీ కూడా ఏంటంటే ఒకే గుడిలో ఇతను పెట్టడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే విష్ణువుని సేవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకే గుడికి వచ్చి ఎవరికి సంబంధించినటువంటి దేవుని వాళ్ళు పూజించుకోవడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే హిందూ మతంలో చీలిక ఏర్పడకుండా మరలా కూడా హిందువులందరూ కూడా ఒకటే అని చెప్పడం ఏంటంటే ఈ యొక్క పంచాయతన పద్ధతి ఏదైతే ఉందో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే అన్ని మతాలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం ఏంటంటే ఈ యొక్క ఐదు విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఐదుగురు దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలన్నీ కూడా ఒకే గుడిలో పెట్టి
వాళ్ళన్నిటి కూడా పూజించడం జరిగింది అనమాట. అదేవిధంగా వీళ్ళ కాలంలో మల్లారెడ్డి అని చెప్పి ఒక అతను ఉంటాడు అనమాట. సో ఇతను కూడా ఏం చేస్తాడంటే జైన మతస్తులకు సంబంధించి అయితేనేమి, బౌద్ధులకు సంబంధించి అయితేనేమి, శివునికి సంబంధించి అయితేనేమి, విష్ణువుకి సంబంధించి అయితేనేమి, అంటే అన్ని రకాల మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విగ్రహాలన్నీ కూడా ఏంటంటే ఒకే గుడిలో ప్రతిష్ఠించడం జరుగుతుంది అనమాట. సో ఏ శాసనం ప్రకారం ఇతను బెక్కవోలు శాసనం ప్రకారం ఎవరంటే కనుక ఒక మల్లారెడ్డి ఇతను ఏంటంటే జైన మతస్థులు అదేవిధంగా బౌద్ధులైనా సరే, శైవ మతస్థులైనా సరే, విష్ణువులైనా సరే, వాళ్ళందరి విగ్రహాలు అన్ని కూడా ఏంటంటే ఒకే చోట పెట్టి వాటిని పూజించడం జరుగుతుంది అనమాట. అంటే దైవం అంటే ఏంటంటే ఒకటే అని చెప్పి ఇతని భావన అనమాట. సో ఈ భావన ప్రకారం ఏంటంటే అందరికీ కూడా ఇతను కూడా ఏంటంటే ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం శైవ మతం గురించి చదువుకుందాం. ఈ యొక్క శైవ మతం ఏంటంటే మనకి పాశుపత శాఖ, అదేవిధంగా కాలం ఒక శాఖ అని రెండు, శైవ మతం అనేది మూడు రకాల శాఖల కింద డివైడ్ చేయడం జరిగింది అనమాట. అవేంటంటే పాశుపత శాఖ, రెండు కాలం ఒక శాఖ, మూడు చూసినట్లయితే కనుక కాపాలిక శాఖ అనమాట. అంటే పాశుపత శాఖ అంటే ఏంటంటే అహింసతో, అంటే వాళ్ళ యొక్క ఏ విధంగా వాళ్ళు శివుని పూజించేవారు. సో శైవ మతం ఏంటి, ఆటోమేటిక్ గా శివుని పూజించడం అనమాట. అంటే యొక్క పాశుపత శాఖలో ఏంటంటే అహింసా పద్ధతిలోనే ఈ యొక్క శివుడు ఎవరైతే ఉన్నాడో ఆ శివుని తను పూజించడం జరిగింది అనమాట. ఈ యొక్క పాశుపతి శాఖ అనేది ప్రాచీన శాఖ అనమాట. శైవ మతంలోనే ప్రాచీన శాఖ అయినటువంటి పాశుపతి శాఖలో అహింసా పద్ధతిలోనే వాళ్ళు శివుణ్ణి పూజించడం జరిగింది అనమాట. అదేవిధంగా మధుర శిలాశాసనం అని ఉంటుంది అనమాట. ఈ యొక్క మధుర శిలాశాసనాన్ని వేయించింది ఎవరంటే కనుక మనకి అల్లకుళ్ళేశుడు అనమాట. సో తర్వాత రెండో శాఖ ఏంటంటే కాలముఖ శాఖ అనమాట. ఈ యొక్క కాలముఖ శాఖని ప్రవేశపెట్టిన ఎవరంటే కనుక మనకి కాలానుడు. ఈ యొక్క కాలానుడు ఏంటంటే హిందూ మతాన్ని బాగా అభివృద్ధి చేయడానికి శైవ మతంలోని ఇతను ఇంకొక శాఖను అనేది తీసుకురావడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఈ కాలముఖ శాఖలో ఏంటంటే ఎవరైతే యొక్క శివుని పూజించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక చోట ఏంటంటే మత సమావేశాలని పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఆ మత సమావేశాలకు ఉన్నటువంటి పేరు ఏంటంటే కనుక సింహ పరిషత్తులు. అంటే ఈ యొక్క కాలముఖ శాఖలోనే ఎవరైతే శైవ మతస్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకే చోట మీటింగ్ పెట్టుకుని వాళ్ళ మతాన్ని వృద్ధి చేసుకోవడం, కానీ హిందూ మతం ఏదైతే ఉందో, ప్రత్యేకించి శైవ మతం ఏదైతే ఉందో దాన్ని పెంపొందించుకోవడానికి మత సమావేశాలు పెట్టుకోవడం ఏమంటారంటే సింహ పరిషత్తులు అంటారు అనమాట. సో ఇదంతా మనకి ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసిందంటే అమరావతి శాసనం ప్రకారం, అదే విధంగా బెజవాడ శాసనాలు ఏంటంటే ఇక సింహ పరిషత్తులను ఏవైతే ఉన్నాయో వీటి గురించి సమాచారం అనేది మనకి బయటపడింది అనమాట. ఇంకొకటి లాస్ట్ శాఖ ఏంటంటే కాపాలిక శాఖ. ఈ యొక్క కాపాలిక శాఖ అంటే ఏంటంటే శివుని వాళ్ళు ఏంటంటే భైరవ రూపంలో, అంటే బాగా ఉగ్రుడి రూపంలో వాళ్ళు పూజించడం జరిగింది అనమాట. అంటే కపాలం, అంటే కపాలం ఏదైతే ఉందో ఆ కపాలాన్ని కూడా ఏంటంటే శివునికి వాళ్ళు నైవేద్యంగా పెట్టి, మీరు కనుక ఒకసారి కాశీగా అలాంటి ప్లేస్ అక్కడ అలాంటి ప్లేస్ లో వెళ్ళినట్లయితే అక్కడ ఏంటంటే కొంతమంది సన్యాసులు ఏంటంటే అఘోరాల్లో ఉంటారనమాట. సో వాళ్ళందరూ ఎవరంటే కనుక ఒక శైవ మతంలోనే కాపాలిక శాఖ అనమాట. ఈ యొక్క కాపాలిక శాఖ ఏంటంటే తీవ్ర ఉగ్రవాద దేశం అనమాట. ఇది అంటే ఫైనల్ స్టేజ్ అనమాట. ఈ యొక్క ఫైనల్ స్టేజ్ ఏంటంటే వీళ్ళు శివుని ఏ విధంగా పూజిస్తారంటే భైరవుడి రూపంలో, అత్యంత భయానకమైన రూపంలో వీళ్ళందరూ కూడా పూజించడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు నరబలిని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా పంచముద్రలతో ఏంటంటే వీళ్ళు శివుడిని పూజించడం జరుగుతుంది అనమాట. అంటే పంచముద్రలతో శివుడిని పూజించినటువంటి యొక్క శైవ మత శాఖ ఏదంటే కనుక మనకి కాపాలిక శాఖ అనమాట. సో ఈ విధంగా పంచముద్రలు అంటే ఏంటంటే వాళ్ళు మద్యంతో, అదేవిధంగా మత్స్యం అంటే చేపతో పూజిస్తారు, మద్యం అంటే మందుతో పూజిస్తారు, అదేవిధంగా మాంసంతో అంటే పచ్చి మాంసంతో కానీ లేదా నరమాంసంతో కానీ పూజిస్తారు, అదేవిధంగా మైథునం అంటే ఏంటంటే సెక్స్ అనమాట. సో ఈ విధంగా వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే ఎవరోళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కూడా ఏంటంటే వీళ్ళు సెక్స్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ పద్ధతిని ఏమంటారు అంటే మైథునము అంటారు. అదేవిధంగా ముద్ర అంటే ఈ విధంగా ఏంటంటే వాళ్ళు శివుణ్ణి పంచముద్రతో పూజించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా పంచముద్రతో శివుణ్ణి పూజించినటువంటి వాళ్ళని ఏమంటారు అంటే కాపాలిక శాఖ కింద పేరు అనేది పెట్టడం జరిగింది అనమాట. ఈ యొక్క కాపాలిక శాఖ ప్రత్యేకించి మనకి ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీశైలం అనేది ఏదైతే ఉందో ఇది ఏ శాఖకు సంబంధించింది అంటే కనుక కాపాలిక శాఖకు. అంటే మీరు శ్రీశైలం వెళ్ళినట్లయితే కనుక అది ఏ మతస్థులకు సంబంధించింది ఆటోమేటిక్ అక్కడ ఖచ్చితంగా శివుడు ఉంటాడు. ఆ శివుడికి సంబంధించినటువంటి ప్రత్యేకించి కాపాలిక శాఖకు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రం అనమాట. ఇది మనకి ఎక్కడ ఉందంటే కర్నూలు జిల్లాలో ఉంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి భైరవ కోన ఏదైతే ఉందో ఇది కూడా ఏంటంటే ఈ యొక్క కాపాలిక శాఖకు సంబంధించినటువంటి ఆలయం అనమాట. ఇంకొకటి ఏంటంటే మన ఆంధ్ర ప్రాంతాన్ని ఏంటంటే త్రిలింగ దేశం అని పిలవడం జరుగుతుంది అనమాట. సో ఎందుకని త్రిలింగ దేశం అని పిలవడం జరిగిందంటే కనుక మనకి తూర్పుగోదావరి జిల్లాలో ఏంటంటే శివునికి సంబంధించి ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సో దాని పేరు ఏంటంటే ద్రాక్షారామం అనమాట. అదేవిధంగా కర్నూలులో ఆల్రెడీ శ్రీశైలం అనేది ఉంది అనమాట. అదేవిధంగా తెలంగాణలో ఉన్న కరీంనగర ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఏంటంటే
కాళేశ్వర ఆలయం ఉంటుంది అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే మూడు శివాలయాలు అనేవి యొక్క కాపాలిక శాఖ చెందినటువంటి మూడు శివాలయాలు అనేవి నిర్మించడం వల్ల మన ఆంధ్ర ప్రాంతం ఏమని పిలవడం జరుగుతుంది అంటే త్రిలింగ దేశం అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే విష్ణువర్ధన కాలంలో ఏంటంటే అతను ఒక గ్రామాన్ని దానం చేయడం జరిగింది అనమాట. వసంతవాడ అనే గ్రామాన్ని ఏదైతే శివాలయం ఉందో ఆ శివాలయాన్ని నిర్మించడానికి ఆ శివాలయాన్ని పోషించడానికి అతను వసంతవాడ అనే గ్రామాన్ని కూడా దానం చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా రెండవ విజయాదిత్యుడు ఎవరైతే ఉన్నాడు, ఈ యొక్క రెండవ విజయాదిత్యుడు ఏంటంటే అతను యుద్ధానికి వెళ్ళిన ప్రతి చోట ఏంటంటే అతను 108 యుద్ధాలు చేసి అక్కడ 108 శివాలయాలు నిర్మించాడని పాలడే మనం రాజకీయ చరిత్రలో చదువుకున్నాం కదా. సో అదే విధంగా ఆ విధంగా ఏంటంటే అతను 108 యుద్ధాలు చేసి 108 శివాలయాలు నిర్మించాడు కాబట్టి ఇతనికి నరేంద్ర భృగురాజు అనే బిరుదు అనేది వచ్చింది అనమాట. అదేవిధంగా చాళుక్య భీమవర్ణ ఎవరైతే ఉన్నాడో, ఈ యొక్క చాళుక్య భీమవర్ణ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఇతను ఏంటంటే పంచారామాలు నిర్మించాడు అనమాట. ఈ యొక్క పంచారామాలు అన్ని కూడా ఏంటి, శివునికి సంబంధించిన శివాలయాలు అనమాట. సో ఈ శివాలయాలు అన్ని కూడా నిర్మించిన ఎవరండి కనుక మనకి తూర్పు చాళుక్య రాజు అనేటువంటి చాళుక్య భీముడు. మనకి ఈ యొక్క పంచారామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఇతని కాలంలో నిర్మించడం జరుగుతుంది అనమాట. ఆ పంచారామాల గురించి చూసినట్లయితే కనుక మనం ఖచ్చితంగా బిట్ రావడం అవకాశం ఉంటుంది అనమాట. అదేంటంటే ఫస్ట్ ఇది ద్రాక్షారామం, ఇది ఎక్కడ ఉంది మనకి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. సో ఈ ఆలయం ఏమని పిలవడం జరుగుతుంది, భీమేశ్వర ఆలయం అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ శివుని ఏ విధంగా పూజిస్తారంటే కనుక సూర్యుని రూపంలో ఇక్కడ పూజించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే ఒక అమ్మవారిని ఉంచడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా ఏవైతే మనకి పంచారామాలు ఉన్నాయో ఇక్కడ పంచారామాలు ఏంటంటే ప్రత్యేకించి ఒక ఆలయ పేరుతో పిలవడం జరుగుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక అమ్మవారిని కూడా అక్కడ అమ్మవారి విగ్రహం కూడా అక్కడ ఎంట్రన్స్ లో ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ద్రాక్షారామం మనకి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది, అక్కడ భీమేశ్వర ఆలయం దాన్ని పిలవడం జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఎవరండి కనుక మనకి మాణిక్యాంబ ఆలయం. సో రెండోది కొమరారామం. మనకి కొమరారామం ఎక్కడ ఉంది, తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ఉందన్నమాట. సో ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొమరారామాన్ని ఏమని పిలుస్తారు, కుమార భీమేశ్వర ఆలయం పిలవడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఎవరిని పూజించడం జరుగుతుంది, కుమారస్వామిని ఇక్కడ పూజించడం జరుగుతుంది అనమాట. మరి ఇక్కడ పెట్టినటువంటి అమ్మవారి విగ్రహం ఎవరంటే కనుక మహాసావిత్రి దేవం అనమాట. ఇది రెండవ పంచారామం. సో మూడవది ఏంటి, క్షీరారామం. ఈ యొక్క క్షీరారామం ఎక్కడ ఉందంటే తూర్పుగోదావరి జిల్లాలోని పాలకొల్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సీతారాముల స్వామి వారిని పూజించడం జరుగుతుంది అనమాట. సో మరి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఎవరంటే కనుక పార్వతీదేవి. నెక్స్ట్ ఏంటంటే మనకి సోమరామం. సో సోమరామం అంటే ఏంటి, మనకి ఎక్కడ ఉంది, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సోమేశ్వర ఆలయం అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట దీన్ని. సో ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఎవరంటే కనుక మనకి బాల త్రిపుర సుందరి దేవం అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే ప్రతి ఆరామానికి సంబంధించి ఒక పేరు ఉంటుంది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్ గా ఏంటంటే అమరారామం అనమాట. సో అమరారామం అంటే ఏంటి, అమరావతి. ఎక్కడ ఉంది మనకి, గుంటూరు జిల్లాలో ప్రస్తుత అమరావతి ఏదైతే ఉందో ఇక్కడ ఏంటంటే అమరారామం అని చెప్పి శైవ ఆ యొక్క పంచారామాలు ఒకటైనటువంటి అమరారామం అనేది మనకు అక్కడ ఉందన్నమాట. సో దీన్ని ఏమని పిలవడం జరుగుతుంది అంటే అమరేశ్వర ఆలయం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది అనమాట. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అమ్మవారు ఏమంటే కనుక మనకి బాల చాముండకా దేవి అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క పంచారామాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఈ యొక్క ప్లేసులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి గురించి కూడా మీకు ఖచ్చితంగా బిట్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ యొక్క PDF అనేది మీరు నన్ను కాంటాక్ట్ చేసి మీరు ఈ యొక్క PDF అనేది తీసుకున్నాను అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మూడు శక్తిపీఠాలు అనేవి ఉండేవి అనమాట. ఈ యొక్క మూడు శక్తిపీఠాలు కూడా ఏంటంటే పర్టికులర్ ఈ యొక్క శైవ మతం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి శక్తిపీఠాలు అనమాట. అందుకే ఫస్ట్ ఏంటంటే మాణిక్యాంబ. సో ఇది ఎక్కడ ఉందంటే కనుక మనకి ద్రాక్షారామంలో ఉంది. ఇంకోటి భ్రమరామ అంటారు. సో ఇది ఎక్కడ ఉందంటే కనుక మనకి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉంది అనమాట. ఇంకోటి మూడోది జోగులాంబ. సో ఇది ఎక్కడ ఉందంటే కనుక తెలంగాణలోని మహబూబ్ నగర ప్రాంతంలోని ఆలంపూర్ ఏదైతే ఉందో అక్కడ మనకి యొక్క శక్తిపీఠం అనేది ఉందనమాట. సో ఈ విధంగా భారతదేశంలో 18 శక్తిపీఠాల్లో మనకి మూడు శక్తిపీఠాలు అనేవి మనకి వేళకాలంలోనే నిర్మించడం విశేషం అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు మనం శైవ మతం గురించి మాట్లాడుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే వైష్ణవ మతం. అంటే వీళ్ళ కాలంలో వైష్ణవ మతం కూడా ఉండేదని చెప్పి మనం చదువుకున్నాం కాబట్టి ఈ యొక్క వైష్ణవ మతం గురించి చూసినట్లయితే కనుక కొబ్జ విష్ణువర్ధనుడు ఎవరైతే ఉన్నాడో ఇతను వైష్ణవ మతాన్ని ఆరాధించడం జరిగింది అనమాట. సో తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం ఏదైతే ఉందో అక్కడ ఏంటంటే కుంతీమాధవ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది అనమాట. ప్రత్యేకించి ఈ యొక్క కుంతీమాధవ దేవాలయం ఏదైతే ఉందో ఇది ఏంటంటే వైష్ణవ మతస్థులకి చెందినటువంటి దేవాలయం అనమాట. అదేవిధంగా జయసింహ వల్లభ ఏంటంటే ఈ యొక్క విష్ణు మతాన్ని బాగా ప్రాచుర్యంగా తీసుకురావడం జరిగింది. ఏంటంటే అనేక అశ్వమేధ యాగాలు కూడా చేయడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలోని సర్పవరం ప్రాంతంలో ఏంటంటే భావ నారాయణ స్వామి అనే ఒక విష్ణువుకు సంబంధించినటువంటి వైష్ణవ దేవాలయం కూడా ఉందన్నమాట. అదేవిధంగా కర్నూలు జిల్లాలోని అహోబిలం ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నరసింహ స్వామి ఆలయం ఉంటుంది అనమాట. ఇది కూడా దీనికి సంబంధించింది
వైష్ణవ మతానికి చెందినటువంటి ఆలయం అనమాట. సో కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కూడా మనకి విష్ణువుకి సంబంధించినట్టు ఒక ఆలయం అనేది ఉంటుంది. అది ఏంటంటే మనకి ఆంధ్ర మహావిష్ణువు ఆలయం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే విష్ణువుకి సంబంధించినటువంటి రాజులు, అదేవిధంగా వీళ్ళ కాలంలో వీళ్ళు నిర్మించినటువంటి వైష్ణవ దేవాలయాలు అనమాట. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే వైష్ణవుల కాలంలో మనకి రెండంతస్తుల యొక్క వైష్ణవ దేవాలయాలు అనేవి ఉన్నాయి అనమాట. అవి ఎక్కడంటే కనుక మనకి అమరేశ్వర ఆలయం అంటే రెండు అంతస్తుల కింద ఉంటుంది అనమాట. మొదటి అంతస్తు, అదేవిధంగా రెండు అంతస్తుల కింద వాళ్ళు నిర్మించడం జరిగింది అనమాట. అదేంటంటే అమరేశ్వర ఆలయం, రెండోది ఏంటంటే కనుక మనకి సోమేశ్వర ఆలయం అనమాట, మూడోది విజయేశ్వర ఆలయం. సో ఈ మూడు ఆలయాలు ఏంటంటే మనకి రెండంతస్తుల భవనాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే గంగా యమున ప్రతిమలు అనేవి, ఇక్కడ గుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ గుళ్ళు ధ్వజస్తంభాల మీద ఏంటంటే గంగా యమున ప్రతిమలు అనేవి ఇక తూర్పు చాళుక్య రాజులు ఏంటంటే అక్కడ వాళ్ళు ప్రతిష్ఠించడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే రాజరాజ నరేంద్రుడికి సంబంధించి కొన్ని ఆలయాలు చూసినట్లయితే కనుక ఇక రాజరాజ నరేంద్రుడు రాజమండ్రిలో నిర్మించినటువంటి మార్కండేయ ఆలయం దేనికి సంబంధించిందంటే వైష్ణవ మతానికి సంబంధించింది అనమాట. అదేవిధంగా కోటిలింగాల ఆలయం, యొక్క కోటిలింగాల ఆలయం కూడా మనకి రాజరాజ నరేంద్రుడికి సంబంధించింది. సో ఇది కూడా ఏంటంటే వైష్ణవ మతానికి సంబంధించింది అనమాట. అదేవిధంగా గుణగా విద్యాదిత్యుడు ఎవరైతే ఉన్నాడో ఇతను ఏంటంటే చంద్రశేఖర దేవాలయం, అదేవిధంగా కాంచన దేవాలయం, అదేవిధంగా గోలింగేశ్వర దేవాలయం, అదేవిధంగా విజయేశ్వర ఆలయం. సో ఇవన్నీ కూడా ఏంటంటే వైష్ణవ దేవాలయాలు అనమాట. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఏ దేవాలయం అనేది వైష్ణవుకి సంబంధించిందా లేదా శివులకు సంబంధించిందా, లేదా వైష్ణవుకి సంబంధించింది అయితే కనుక అది ఎవరు నిర్మించాడు. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనకి ఎగ్జాంపుల్ ఎలా ఇస్తాడనగా కాంచన దేవాలయం అనేది వైష్ణవుకి సంబంధించిందా లేదా శివులకు సంబంధించిందా, లేదా కాంచన విష్ణువుకి సంబంధించినటువంటి యొక్క కాంచన దేవాలయం ఏదైతే ఉందో దీన్ని నిర్మించినటువంటి యొక్క తూర్పు చాళుక్య రాజు ఎవరండి కనుక మనకి గుణగా విజయాదిత్యుడు. సో ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఫైనల్ గా యుద్ధముడు ఎవరైతే ఉన్నాడో ఇతను నిర్మించినటువంటి కుమారస్వామి దేవాలయం ఇది ఎక్కడుందని కనుక ప్రస్తుతం విజయవాడలో ఉందన్నమాట. సో దీన్ని నిర్మించినటువంటి రాజు ఎవరండి కనుక మనకి యుద్ధమల్లుడు. ఇది కూడా ఏంటంటే విష్ణువుకి సంబంధించినటువంటి దేవాలయం అనమాట. సో ఇది వీళ్ళ కాలం నాటి మత పరిస్థితులు అనమాట. ఇంకా ఫైనల్ గా ఏంటంటే మనం వాస్తు శైలి గురించి మాట్లాడుకుని ఇక తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో దీని గురించి మనం చాప్టర్ అనేది కంప్లీట్ చేసుకుందాం అనమాట. సో వాస్తు శైలి ఏంటంటే వీళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క మన మతం గురించి మాట్లాడుకుందాం. సో మతం ఏంటి, మనం అనేక వాళ్ళు దేవాలయాలు నిర్మించారని మీరు చూసాం కదా. సో ఏ విధంగా శైలితో వాళ్ళు దేవాలయాలు నిర్మించారంటే ఆఫ్ఘనిస్తాన్ అన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్మించేటువంటి శైలి ఏదైతే దాన్ని ఏమని పిలవడం జరుగుతుందంటే గాంధార శైలి అని పిలవడం జరుగుతుంది. సో దాన్ని ఏమంటారంటే బుద్ధుల శైలి అని పిలవడం జరుగుతుందంట. అదేవిధంగా నార్త్ ఇండియాలో ప్రస్తుతం కనుక మనం గుళ్ళు చూసినట్లయితే అంటే మన ఉత్తర భారతదేశానికి వెళ్ళి కనుక అక్కడ మనం అక్కడ నిర్మించినటువంటి గుళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు కానీ మనం చూసినట్లయితే కనుక అవి నిర్మించినటువంటి శైలి ఏదంటే కనుక మనకి నగర శైలి. అలా కాకుండా మన సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో కనుక మనం చూసినట్లయితే నిర్మించినటువంటి దేవాలయాల యొక్క శైలి ఏంటంటే కనుక ద్రవిడ శైలి అంటారు. యొక్క ద్రవిడ శైలికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే విమాన శైలి అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఉత్తర భారతదేశంలో మనకి గుళ్ళు అనేవి దేవాలయాలు నగర శైలిలో నిర్మించడం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో ఏంటంటే మనకి ద్రవిడ శైలి అంటే విమాన శైలిలో నిర్మించడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క తూర్పు చోళుకి ఎవరైతే ఉన్నారో వేల కాలంలో ఏంటంటే వీళ్ళు ఇక్కడ రెండు రకాల శైలులతో వాళ్ళు కలిపి వీళ్ళ కాలంలో దేవాలయాలను నిర్మించడం జరుగుతుంది. అంటే నగర శైలితో నిర్మించిన కొన్ని దేవాలయాలు, కొన్ని దేవాలయాలేమో ద్రవిడ శైలితో నిర్మించడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా రెండు రకాల శైలులు కలిపి వాళ్ళు దేవాలయాలు నిర్మించడాన్ని ఏ విధంగా పిలుస్తారంటే కనుక వ్యాసర శైలిని పిలుస్తారనమాట. అంటే దీన్ని దక్కన్ శైలి అని పిలవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క తూర్పు చాళుక్య వంశంలో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ యొక్క వాస్తు శైలిలో వాళ్ళు దేవాలయాలను నిర్మించడం జరిగిందంటే కనుక వ్యాసర శైలిలో వాళ్ళ యొక్క దేవాలయాలని ఏవైతే ఇప్పుడు వరకు మనం చదువుకున్నట్టు విష్ణు దేవాలయం అయితేనేమో అదేవిధంగా శివునికి సంబంధించిన దేవాలయం అయితే ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు వ్యాసర శైలిలో వాళ్ళు నిర్మించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే వ్యాసర శైలితో మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోనే గృహాలయాలు లేదా దేవాలయాలు నిర్మించినటువంటి రాజులు ఎవరంటే కనుక మొట్టమొదటిసారిగా మనకి పశ్చిమ చాళుక్యులు. పాదాని చాళుక్యులు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఈ యొక్క పశ్చిమ చాళుక్యులు మనకి వ్యాసర శైలితో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దేవాలయాలు నిర్మించడం జరిగింది. సో వాళ్ళ తర్వాత ఏంటంటే వచ్చినటువంటి యొక్క తూర్పు చాళుక్యులు మిగిలినటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా వాళ్ళు వ్యాసర శైలితోనే వ్యాసర శైలిలోనే వాస్తు ప్రకారం వాళ్ళు నిర్మించడం జరిగింది అనమాట. మనం చదువుకున్నటువంటి యొక్క పంచారామాలు అయితే ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే వ్యాసర శైలికి చెందినటువంటి దేవాలయాలు అనమాట. ఇంకా ఫైనల్ గా ఏంటంటే లలిత కళలు అనమాట. సో లలిత కళలు అంటే ఏంటంటే ఆర్ట్కి సంబంధించి అంటే ఏంటంటే వీళ్ళ కాలంలో ఏ విధంగా వాళ్ళు గుడ్ల మీద కొన్ని విగ్రహాలు కానీ కొన్ని రకాలైనటువంటి ప్రతిమలన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చెక్కించడం జరిగింది అనమాట. అవి ఏంటంటే
వాద్య గోష్ఠులు అనమాట. సో వాద్య గోష్ఠులు అంటే ఏంటంటే, ఇక్కడ ఏవైతే దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల యొక్క గోడల మీద ఏంటంటే వాళ్ళు కొన్ని రకాల సంగీత పరికరాలను వాళ్ళు చెక్కించడం జరిగింది అనమాట. అంటే వేణ గానీ, లేదా మృదంగం గానీ, లేదా తబలా గానీ, లేదా తంబూర గానీ ఏవైతే ఉన్నాయో, అంటే సంగీత పరికరాలు ఏవైతే ఉన్నాయో, యొక్క సంగీత పరికరాలకు సంబంధించినటువంటి కొన్ని నమూనాలు అన్ని కూడా ఏంటంటే దేవాలయాల గోడల మీద చెక్కించడం జరిగింది అనమాట. ఆ చెక్కించినటువంటి వాళ్ళని ఏమంటారంటే కనుక వాద్య గోష్ఠులు అని పిలవడం జరుగుతుంది అనమాట. సో ఏదైతే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక దాచేపల్లి దేవాలయం చెప్పి ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం గోడల మీద ఏంటంటే ఈ విధంగా యొక్క వాద్య గోష్ఠులు అంటే సంగీత పరికరాలను చెక్కించడం జరిగింది అనమాట. అదే విధంగా సోమేశ్వరుడు రచించినటువంటి ఒక గ్రంథం ఉంటుంది అనమాట. సో గ్రంథం ఏంటంటే అభిలాష తీర్థ చింతామణి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క సోమేశ్వరుడు రచించినటువంటి యొక్క అభిలాష తీర్థ చింతామణి అనే గ్రంథంలో ఏంటంటే అంకమూలిక నాటకం అనేది ఒక నాటకం అనేది ఉంటుంది అనమాట. అంటే వీళ్ళ కాలంలో ఏంటంటే జాతరలు ఉంటాయని చెప్పి మనం ఆల్రెడీ చూసాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి వీళ్ళ కాలంలోనే మనకి నాటకాలు అనేవి ఉంటాయి అనమాట. అంటే ఈ రోజుల్లో హరికథ నాటకం అనేది విధంగా బుర్రకథ నాటకం అని ఏ విధంగా నాటకాలని మనం ఇప్పుడు చూస్తూ ఉంటామో, ఇవన్నీ కూడా ఎవరి కాలానికి సంబంధించినటువంటి పర్టికులర్ యొక్క తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాలానికి సంబంధించినటువంటి నాటకాలు అనమాట. సో ఈ విధంగా సోమేశ్వరుడు రచించినటువంటి అభిలాష తీర్థ చింతామణి అనే గ్రంథం ప్రకారం ఏంటంటే అంకమూలిక నాటిక ఉండేది అని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. అంటే ఇక తూర్పు చాళుక్యుల కాలంలో ఏంటంటే మనకు ప్రత్యేకించి జాతరలన్నీ కూడా ఏంటంటే వీళ్ళ కాలంలో స్టార్ట్ అయినాయి. అదేవిధంగా నాటకాలు అన్ని కూడా ఏంటంటే ప్రత్యేకించి వీళ్ళ కాలంలో స్టార్ట్ అయినాయి. వీళ్ళ యొక్క ప్రధాన వినోదం ఏంటంటే కోలాటం అనమాట. అంటే ఈ రోజున మనకి ఏంటంటే అందరి దగ్గర ఫోన్ అనేది ఉంది, అందరూ ఏంటంటే యూట్యూబ్ దగ్గర వీడియోలు చూడడం, అదేవిధంగా వాట్సాప్ పోవడం. అంటే మనకు ఖాళీగా ఉన్న టైంలో ఏంటంటే మనం ఎక్కువగా ఫోన్ చూడడం, వాట్సాప్ చూస్తే ఇవన్నీ చేస్తూ ఉంటాం. మరి ఆ రోజుల్లో ఆ టెక్నాలజీ లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రధాన వినోద సాధనంగా వాళ్ళు కోలాటం ఏదైతే ఉందో ఆ కోలాటాన్ని వాళ్ళు ప్రధాన వినోద సాధనంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోలాటం అనేది వేయడం జరిగేది అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గుంటూరు జిల్లాలో ఎప్పటికీ కూడా మనకి కోటప్ప కొండ జాతర అనేది బాగా ఫేమస్ అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి యొక్క తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పట్లో చేసినటువంటి కార్యక్రమాలని ఈ రోజు మనం ఏంటంటే చరిత్ర నుంచి స్వీకరించి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ రోజు ఏంటంటే మనం ఈ వీడియోతో యొక్క తూర్పు చాళుక్యులు